రక్తస్రం యొక్క విస్తీర్ణం మరియు చుట్టుకొలతలను ఎలా కొలవాలో చూసాము. రోజువారీ జీవితంలో విస్తీర్ణం మరియు చుట్టుకొలతలను ఎందుకు మరియు ఎక్కడ ఉపయోగిస్తాము? ఉదాహరణకు, నా తండ్రి దగ్గర ఒక దీర్ఘ చతురస్రాకార పొలం ఉంది. దీని వెడల్పు 40 మీటర్లు మరియు పొడవు 30 మీటర్లు. నాన్న ఈ దీర్ఘ చతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయాలనుకుంటున్నారు, అంటే 4 లైన్లలో ఫెన్సింగ్ వేయాలి. ఫీల్డ్ ఫెన్సింగ్ కోసం మనకు విస్తీర్ణం అవసరమా లేదా చుట్టుకొలత అవసరమా? అవును, మనకు చుట్టుకొలత తెలిస్తే మనం పొలం చుట్టూ ఫెన్సింగ్ వేయవచ్చు. మనం చుట్టుకొలతను ఎలా కనుగొంటాము? ఇప్పుడు మనకు చుట్టుకొలతను కనుగొనడానికి ఒక సూత్రం తెలుసు. సూత్రం ఏమిటి? 2l + b, అంటే 2 పొడవు ప్లస్ వెడల్పుతో గుణించాలి. ఈ సూత్రం మనకు ఇప్పటికే తెలుసు. ఇక్కడ పొడవు ఎంత? 40 మీటర్లు. వెడల్పు ఎంత? 30 మీటర్లు. మనం రెండింటినీ జోడించి 2తో గుణించాలి. మనకు ఎంత లభిస్తుంది? 140 మీటర్లు. ఈ 140 మీటర్లు ఏమిటి? ఇది పొలం యొక్క చుట్టుకొలత. 140 మీటర్లు పొలం యొక్క చుట్టుకొలత అని తెలిసింది. ఇప్పుడు ఒక లైన్లో ఫెన్సింగ్ కోసం నాకు 140 మీటర్ల కంచె అవసరం. నాకు 4 లైన్ల ఫెన్సింగ్ అవసరమైతే నాకు ఎంత వైర్ అవసరం? అంటే 140ను 4తో గుణించాలి, 560 మీటర్లు. కాబట్టి నేను 4 పంక్తుల కంచె వేయవలసి వస్తే నాకు 560 మీటర్ల వైరు అవసరం. చుట్టుకొలత ఈ విధంగా ఉపయోగపడుతుంది. మరో ఉదాహరణ చూద్దాం. నా గది యొక్క ఒక గోడకు పెయింటింగ్ అవసరం. పెయింటింగ్ పెట్టిపై ఇది 1 చదరపు మీటర్కు 100 మిల్లీలీటర్లు అని రాసి ఉంది. నా గోడకు ఒక కిటికీ ఉంది. ఈ గోడకి రంగు వెయ్యాలి. గోడపై ఉపయోగించడానికి నేను పెయింట్ కొనాలి. పెయింట్ కొనడానికి ముందు నేను ఏమి తెలుసుకోవాలి? గోడ యొక్క చుట్టుకొలత తెలుసుకోవాలా లేదా గోడ యొక్క విస్తీర్ణం తెలుసుకోవాలా? ఈ విస్తీర్ణం నాకు తెలిస్తే అవసరమైన పెయింట్ పరిమాణాన్ని నేను తెలుసుకోగలను. విస్తీర్ణంని కనుగొనడానికి సూత్రం ఏమిటి? పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. గోడ పొడవు ఎంత? నేను కొలిచినప్పుడు పొడవు 5 మీటర్లు అని తెలిసింది. మరియు గోడ యొక్క వెడల్పు 4 మీటర్లు. సో గోడ మొత్తం వైశాల్యం ఎంత? 5 × 4, 20 చదరపు మీటర్లు. మధ్యలో 1 కిటికీ ఉంది. కానీ నేను ఈ కిటికీకి రంగు వేసే అవసరం లేదు. నేను విండో పొడవును కొలిస్తే విండో యొక్క విస్తీర్ణం నాకు తెలుస్తుంది. నేను గోడ విస్తీర్ణం నుంచి కిటికీ విస్తీర్ణాన్ని తీసివేస్తాను. ఇప్పుడు నేను విండోను కొలుస్తాను. పొడవు ఎంత? ఇది 1 మీటరు మరియు వెడల్పు కూడా 1 మీటరు. మనం విండో యొక్క విస్తీర్ణాన్ని కొలుద్దాము. విస్తీర్ణం కోసం సూత్రం మనకు తెలుసు, 1 × 1, అంటే 1 చదరపు మీటరు. విండో యొక్క విస్తీర్ణం ఏమిటి? 1 చదరపు మీటరు. నేను కిటికీ విస్తీర్ణాన్ని గోడ యొక్క విస్తీర్ణం నుండి తీసివేసినప్పుడు నాకు అవసరమైన పెయింట్ ఎంత అని తెలుస్తుంది. కాబట్టి
20 చదరప మీటర్ల నుండి 1 చదరప మీటర్లను తీసివేయండి. మనకు 19 చదరప మీటర్లు మిగులుతాయి. కాబట్టి గోడ మొత్తం వైశాల్యం ఎంత? పెయింటింగ్ కోసం వైశాల్యం ఏమిటి? 19 చదరప మీటర్లు. పెయింటింగ్ కోసం వైశాల్యం ఏమిటి? 19 చదరప మీటర్లు. 100 మిల్లీలీటర్ పెయింట్ మనం 1 చదరప మీటర్ గోడకి రంగు వేయగలమని మనకు తెలుసు. మనకు ఎన్ని ఎంఎల్ పెయింట్ అవసరం? నేను ముందే చెప్పినట్లు పెయింట్ డబ్బాపై 1 చదరప మీటర్కు 100 ఎంఎల్ పెయింట్ అవసరం అని రాసి ఉంది. అయితే మనం 19 తో 100ని గుణించాలి. కాబట్టి గోడకి రంగు వేయడానికి మనకు 1900 ఎంఎల్ పెయింట్ అవసరం. మనం దానిని లీటర్లుగా మార్చినట్లయితే ఏమి జరుగుతుంది? 1900 మిల్లీ లీటర్లు 1.9 లీటర్లు. అందువల్ల ఈ గోడకు రంగు వేయడానికి మనకు 1.9 లీటర్ల పెయింట్ అవసరం. మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకు 100 మిల్లీ లీటర్ల పెయింట్ అవసరం. ఇక్కడ ఈ గోడలో 1 మీటరు చదరం తీసుకుంటే దీన్ని పెయింట్ వేయడానికి మనకు 100 ఎంఎల్ పెయింట్ కావాలి. ఈ గోడకు అలాంటి 20 చదరాలు ఉన్నాయి. నేను 1 స్క్వేర్ మీటర్ విండో ద్వారా తీసివేస్తే మిగిలి ఉన్నవి 19 చదరపు మీటర్లు. ఆ వైశాల్యం పెయింట్ చేయడానికి నాకు 1900 మిల్లీలీటర్లు అవసరం, అంటే 1.9 లీటర్లు. మనం గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే కొలత యొక్క వివిధ ప్రమాణాల గురించి మనం వారికి చెప్పాలి. లీటరు, సెంటీమీటరు, కిలోమీటరు, అంగుళం, చుట్టుకొలతను కొలవడానికి మనం వీటిని ఉపయోగించవచ్చు. వైశాల్యం మరియు చుట్టుకొలతల యొక్క భావనలను బోధించేటప్పుడు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల్లో కొన్ని అపోహలు ఉండవచ్చు. పిల్లలకు సాధారణ అపోహ ఏమిటంటే వైశాల్యం కొలవడానికోసం పిల్లలు పొడవు మరియు వెడల్పులను గుణించాలి, మరియు చుట్టుకొలతలను కనుగొనడానికి వారు వాటిని జోడించాలి. పిల్లలు రివర్స్ చేసే అవకాశం ఉంది. చుట్టుకొలతల కోసం గుణించి వైశాల్యం కనుగొనడానికి జోడిస్తారు. కాబట్టి ఇది చాలా సాధారణ తప్పు. రెండవది, వారు ఆ విస్తీర్ణ వ్రాసినప్పుడు వారు సరైన సంఖ్యను పొందుతారు, కానీ చివరికి వారు చదర యూనిట్లను ఉపయోగించడం మర్చిపోతారు. వారు కేవలం యూనిట్లను వ్రాస్తారు. ఇది తప్పు. వైశాల్యం చదరం యూనిట్లలో వ్యక్తపరచాలి. ఈ లోపాలు చేయకుండా ఉండడానికి మనం వారికి ఎలా చెబుతాము? వారు చదరపు గడుల నోట్బుక్ను ఉపయోగించాలి మరియు ఉదాహరణలతో ఎక్కువ సాధన చేయాలి. అప్పుడు లోపం తగ్గుతుంది. వైశాల్యం మరియు చుట్టుకొలతల యొక్క భావనలను పిల్లలు జీవితాలలో తీవ్ర ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో వారు ఈ భావనలను అనేక వృత్తుల్లో ఉపయోగించాల్సి వస్తుంది. అందువల్ల ఈ భావనలను విద్యార్థులు గుర్తు ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది నైపుణ్యం ఆధారిత భావన కాబట్టి పిల్లలు వైశాల్యం మరియు చుట్టుకొలతల పరిజ్ఞానం ఆధారంగా అనేక వృత్తులను ఎంచుకోవచ్చు. అందువల్ల భావనలను సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ భావనలను పరిచయం చేసేటప్పుడు ఉపాధ్యాయులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి.